Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆదినారాయణ రెడ్డిని ఆ భయం వెంటాడుతోందట. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కేసుల భయం వేటడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై మరిన్ని కేసులు నమోదవుతాయని, పాత కేసులను తిరగదోడతారని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. వరుసగా మాజీ మంత్రులను టార్గెట్ చేస్తుండటంతో తన వంతు ఎప్పుడనే ఆందోళన ఆయనను వేడడం లేదు. అందుకే ఆదినారాయణ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారంటున్నారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014 వైసీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్నే ఎక్కువగా ఆదినారాయణ రెడ్డి టార్గెట్ చేసేవారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేవారు. వైఎస్ వివేక హత్య కేసులోనూ ఆదినారాయణ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నించింది. ఈ కేసులో తనను ఇరికిస్తారన్న భయంతోనే ఆయన వివేక హత్య కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ బీజేపీ నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో తన వర్గాన్ని పోటీ చేయించే ప్రయత్నం చేశారు ఆదినారాయణ రెడ్డి. దీంతో తాను ప్రభుత్వానికి టార్గెట్ అయ్యానని, ఎప్పుడైనా తనను కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఆదినారాయణ రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే రాష్ట్ర రాజకీయాలకు దూరంగా బెంగళూరులోని వ్యాపారాలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ ఇటీవల కాలంలో మాజీ మంత్రుల వరుస అరెస్టులతో అలర్ట్ అయిన ఆదినారాయణ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్ర నేతలను కలిసి రావడం చర్చనీయాంశమైంది. అసలు వైసీపీ ప్రభుత్వం తనను వేధిస్తుందనే ఆయన బీజేపీలోకి వెళ్లారు.